ఏమీ తినేటట్టు లేదు, ఏమీ కొనేటట్టు లేదు ప్రస్తుత పరిస్థితి. మార్కెట్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో కందిపప్పు 190 రూపాయలుగా ఉండగా ఇక టమాటా ధర ఠారెత్తిస్తోంది. రైతు బజార్లో కిలో టమాటా 58 రూపాయలుగా ఉండగా ఓపెన్ మార్కెట్ లో 70 రూపాయల వరకు ఉంది. దీంతో సామాన్యులు బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు. నిత్యావసర సరుకులు ధరలపై విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పటికప్పుడు రేట్ల నియంత్రణలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్తూనే ఉన్నారు. కానీ మార్కెట్స్ లో రేట్లు చూస్తే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రోజు మార్కెట్స్ వరకు చూసుకుంటే కనుక నేను విశాఖపట్నం ఎంవీపీ కాలనీ రైతు బజార్ లో ఉన్నాను. టమాటాస్ ధర చూస్తే కనుక ఆకాశాన్ని అంటుతుందనే చెప్పాలి. కిలో టమాటాస్ 58 రూపీస్ వరకు కూడా ఇక్కడ రైతు బజార్లో రేట్లో ఉంటాయి. మరి ఓపెన్ మార్కెట్స్ లో దాదాపుగా 70 to 80 రూపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక అసలు రేట్లు మరి మామూలుగా లేవనే చెప్పాలి. మరోవైపు కందిపప్పు కిలో కందిపప్పు 190 రూపీస్ ఉంది. అంటే దాదాపుగా గత వారంకి ఇప్పటికీ కూడా చాలా రేట్లు పెరిగాయనే చెప్పాలి. అయితే అసలు కామన్ పబ్లిక్ బడ్జెట్ని మేనేజ్ చేయలేకున్నారు. సో టమాటాలు తీసుకున్నారు కదా, ఎంత ఉంది రేట్? టమాటా 58 రూపాయలు ఉందండి కేజీ. రేట్లు ఎక్కువ ఏం మరి తప్పదు కదా, బతకాలి. ఇక్కడ చూడొచ్చు జనరల్గా ఎవరైనా మార్కెట్కి వచ్చి కిలోస్ అంటే టమాటా అనేది డైలీ ఉల్లిపాయ కానీ టమాటా కానీ కంపల్సరీ వాడతారు. ఇక్కడ చూడొచ్చు మనం 2 kgs 3 kgs కొనుక్కునే వాళ్ళు దాదాపుగా 1/2 kg దగ్గరకు వచ్చి 1/2 kg వరకు కొనుక్కుంటున్నారు, లేదా 1 kg. సో ఇట్లాగా బడ్జెట్ని మేనేజ్ చేసుకుంటున్నాము, తప్పట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మార్కెట్స్లో కూడా అంత ఎక్కువగా ఏమీ కనపడట్లేదు. జనరల్గా మార్కెట్లో ఎక్కువ క్వింటాల్స్ ఇక్కడికి వచ్చి రావాల్సింది స్టాక్. కానీ ఇక్కడికి వచ్చి కనుక చూస్తే కనుక టొమాటోస్ క్వాలిటీ అయితే బాగున్నాయి. కానీ క్వాలిటీ బాగున్నప్పటికీ కూడా ఎంత క్వింటాల్స్ ఇక్కడ అవసరమవుతాయో అంత క్వింటాల్స్ రేట్ కూడా లేదు, అంత క్వింటాల్స్ దగ్గరలోకే రావట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. సరుకు కూడా చాలా తక్కువగానే ఉంది మార్కెట్స్ లో. మరోవైపు అసలు రైతు బజార్లో మరి రేటు అయితే వాళ్ళ రేటు ప్రకారం ఎంత మేనేజ్ చేస్తున్నారు, ఎంత అవసరం అవుతుంది అన్నది ఇక్కడ రైతు బజార్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. సార్, అసలు రోజు మార్కెట్లోకి ఎన్ని క్వింటాల్స్ వస్తాయి, ప్రస్తుతం రేటు పెరిగిన తర్వాత సేల్ ఎలా ఉంది, ఎంత ఇప్పుడు ప్రస్తుతం సరుకు అందుబాటులో? ఇప్పుడు మనకి రోజు ఇక్కడ ఎంఈపి రైతు బజార్కి వచ్చేసరికి రోజు 75 నుంచి 80 క్వింటాల్స్ అవసరం ఉంటుందండి. రేటు అయితే పెరుగుతుంది. అక్కడ మదనపల్లి దగ్గర వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల రేటు పెరిగిందని చెప్పి మనకి హోల్సేల్ మార్కెట్ నుంచి తెలియజేస్తున్నారు. అయితే మనకి కొరత లేకుండా వినియోగదారుల అవసరం మేరకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత టమాటోని మనం జానాపురం మార్కెట్ నుంచి ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుందండి. మనకి ఈరోజు అయితే 75 క్వింటాలు టమాటో అనేది అందుబాటులో పెట్టడం జరిగింది వినియోగదారులకి. 58 రూపాయలకి మనం విక్రయించడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు టమాటోస్ రేట్లు అయితే మాత్రం చాలా భారీగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్లో అంటే హోటల్స్లో కానీ లేకపోతే నిత్యం డైలీ ఇంట్లో వాడుకునే దానికి కానీ కంపల్సరీగా కూడా టమాటో అవసరం కాబట్టి ఆ రేట్లకు తగినట్లు కానీ తీసుకొస్తున్నారమ్మా. మీరు టమాటోలు కొంటున్నారు కదా, ఎంత ఉంది రేట్? డైలీ వాడతారు కదా, మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎంత రేట్ అయితే? అలాగే మేనేజ్ చేయాలి మేడం, ఏం చేస్తాం. ఇక్కడ ఇంత రేట్లు ఉంటే ఎలా కొంటాం మేడం? రైతు బజార్లోనే ఇంత ఉంటే బయట ఇంకా మరింత కాస్ట్ ఎక్కువైపోద్ది. అంటే కందిపప్పు 190 రూపీస్ ఉంది, టమాటోస్ అయితే 58 రూపీస్ కేజీకి రైతు బజార్ రేట్, బయట 70-80 వరకు ఉంది. అంటే ఇటు పప్పులు కానీ ఇటు కాయగూరలు కానీ ఇంత రేట్లు అయిపోతే కామన్ పబ్లిక్ అసలు మేనేజ్ చేయలేం. పిల్లలు స్కూల్స్కి మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వలేం క్యారేజీల్లో. మరి గవర్నమెంటే చూసుకోవాలి మేడం. ఇప్పుడు రేషన్లో కూడా కందిపప్పు ఇవ్వట్లేదు, బయట చాలా కాస్ట్ ఉంటుంది, మరి కొనడం కష్టం అయిపోతుంది. మరి మిడిల్ క్లాస్ ఎలా కొనుక్కొని తింటారో మరి గవర్నమెంటే చూసుకోవాలి మేడం. కామన్గా కామన్ పబ్లిక్ చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇటు రేట్స్ అన్నీ కూడా చాలా హైక్లో ఉన్నాయి. కూరగాయలు కానీ లేకపోతే నిత్యావసర సరుకులైన కందిపప్పు కానీ ఇట్లాగ ఇవన్నీ కూడా చాలా రేట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటిని మేనేజ్ చేయలేకపోతున్నాం బడ్జెట్లో, ఎందుకనంటే పిల్లలకి హైజీనిక్ ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే కామన్ నీడ్స్ ఇవన్నీ కూడా, ఎందుకనంటే కిలో కందిపప్పు అనేది ప్రతి కామన్ పర్సన్ ఇంట్లో కూడా మంత్లీ సరుకుల కింద వాటిని తెచ్చుకునే అవసరం ఉంటుంది. కానీ అవన్నీ కూడా మేము కొనలేని పరిస్థితి ఉంది. మరి రేట్ల నియంత్రణ అన్న దాని మీద పూర్తిగా కొంత ఇక్కడున్న అధికారులు వీళ్ళంతా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి కామన్ పబ్లిక్ చెప్తున్నారు. అలాగే రేషన్ డిపోస్ ద్వారా అంటే పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా కొంత కందిపప్పుని తక్కువ రేటుకి తగ్గించి సప్లై చేస్తే కనుక కొన్ని అవసరాలు మాకు తీరే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరి కూరగాయలు కొనాలి అని మార్కెట్కి వస్తే మాత్రం కామన్ పబ్లిక్కి అంటే సామాన్యులకి గాయాలు అవ్వక తప్పట్లేదని మాత్రం మనం
చెప్పొచ్చు. ఒక టమాటా రేట్ అనే కాదు, మిగతా కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అన్నీ కూడా ఉల్లిపాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రేటు పెరిగింది. వీటి వల్ల ఏంటంటే మనకి కొంత ఇబ్బంది అవుతుంది అన్నది మాత్రం కామన్ పబ్లిక్ చెప్తున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం.